ప్రతి బీద వ్యక్తిని 15 నెలల్లో కోటీశ్వరునిగా తయారు చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రణాళిక రచిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. మహానాడులో దీనిపై తీర్మానాలు చేస్తారన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో పాల్గొన్న జ్ఞానేశ్వర్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు ఫలితంగానే తనలాంటి వారికి క్రియాశీల రాజకీయాల్లో అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు. బీద బడుగు వర్గాలకు మంచి జరగాలంటే మరోసారి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని కాసాని కోరారు. సబ్బండ వర్గాల్లో ఉన్నటువంటి బీద బడుగు వర్గాలందరికీ యువతరము మళ్ళొక్కసారి ఈ యొక్క ఐటీ గురించి ఆలోచన చేయాలి. మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఓ కొత్త పంతాతోని ప్రతి బీదవానికి 15 సంవత్సరాల లోపట్లే బీదవానికి కోటీశ్వరుని చేయాలన్న ఆయన ఒక తపన, మరి దాన్ని మహారాణిలో చేయబోతున్నారు. దానికి అందరూ కూడా మీరు ఆశీర్వదించవలసిన అవసరం ఉంది. చిన్నపిల్లలు కానీ చదువుకున్న పిల్లలు యువతరానికి ఒక గురుతరమైన బాధ్యత ఉంది. లోకల్ బాడీస్ లో బీసీల రిజర్వేషన్ చేయగనక లేకపోతే నాలాంటి వాళ్ళు ఎవరు కూడా ఈ స్టేజ్ లో చూసిన వాళ్ళు కాదు, ఇంత దాకా వచ్చే వాళ్ళు కాదు.